हेलो ड्रामा लवर्स, वेलकम टू अवर चैनल ड्रामा नाइट तेलुगु। हू रूल्स द वर्ल्ड एपिसोड 31-32 ని చూసేద్దాం। ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి। ప్రిన్సెస్ హావో చూరాన్ స్వయంవరంలో మొదటి పరీక్ష తర్వాత రెండో పరీక్ష కింద యక్ష ప్రశ్నల పోటీని నిర్వహిస్తారు। ఆ పోటీ తర్వాత చివరి పోటీగా మాస్టర్ ఓల్టియన్ అలాగే మాస్టర్ ఓల్టియాన్జిన్ ఇద్దరు వాళ్ళ శక్తుల మేర ఉపయోగించి ఒక గో గేమ్ బోర్డ్ని తయారు చేస్తారు। ఆ గేమ్ని ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి ప్రపంచాన్ని మొత్తం పరిపాలించగల సామర్థ్యం ఉన్నట్టు పరిగణించబడతారు అని తెలిసి యుజో మహారాజు ఆ గేమ్ బోర్డ్ని తెప్పించి చివరిగా మిగిలిన జగ్గు మరియు హీరో ఇద్దరిని పంపించి ఆడమని చెప్తాడు। అలానే మేము వెళ్ళి ఆడతామని జగ్గు హీరో ఇద్దరు గో గేమ్ బోర్డు ముందు కూర్చొని ఒక్క మూవ్ కూడా చేయకుండా కొన్ని వేల సార్లు వాళ్ళ బుర్రల్లో నిజమైన బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టు ఊహించుకొని ఏ మూవ్ చేస్తే అపోనెంట్ ఓడిపోతారో అని ఆలోచిస్తూ ఎత్తుగడలు వేస్తూ ఉంటారు। ఈ సీన్ని అలానే కట్ చేస్తే డంజన్లో లాక్ చేసిన మాస్టర్ బైజిండే వాళ్ళ దగ్గరికి ఒక సైనికుడు వచ్చి, మీరు ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నారు, కొద్దిసేపట్లో మేమందరం వచ్చి మిమ్మల్ని కాపాడతాము అని చెప్తాడు। మాస్టర్ బైజిండే వీళ్ళందరినీ పంపించింది హీరోనే అనుకొని అలాగే అని ఒప్పుకుంటాడు। ఈ సీన్ని అలానే కట్ చేస్తే నిజానికి ప్లాన్ చేసిందంతా ఫ్యాంగ్జునే। వీళ్ళందరినీ కాపాడడానికి హీరో మనుషుల్ని పంపించినట్టు పంపించి మళ్ళీ ఫ్యాంగ్జునే వీళ్ళందరినీ పట్టుకొని ఫ్యాంగ్ ల్యాంగ్సీని కింగ్ దగ్గర తక్కువగా చేసి అలాగే రాజ్యద్రోహం కింద పరిగణించాలి అని అడగడానికి ఇదంతా కావాలని ప్లాన్ చేస్తాడు। మరోపక్క డంజన్లోకి ఫ్యాంగ్జు పంపించిన మనుషులు నల్ల ముసుగులు వేసుకొని వచ్చి మాస్టర్ బైజిండే మరియు వాళ్ళ శిష్యులందరినీ ఆ జైలు నుంచి విడిపిస్తారు। వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళందరినీ విడిపించిన తర్వాత వచ్చి అరెస్ట్ చేద్దాం అనుకునేలోపు అక్కడికి ఫ్యాంగ్ చాంగ్ వచ్చి ఫ్యాంగ్జు మనుషులందరినీ అరెస్ట్ చేసి జరిగింది మొత్తం మాస్టర్ బైజిండేకి చెప్తాడు। నిజానికి ఫ్యాంగ్జు ఏం ప్లాన్ చేసి ఉంటాడో అని హీరోకి తెలిసి వాళ్ళ అన్నయ్య ఫ్యాంగ్ చాంగ్ని హెల్ప్ చేయడానికి అడుగుతాడు। ఈ సీన్ని అలానే కట్ చేస్తే ఇక్కడ హీరో జగ్గు ఇద్దరు గోగేమ్ని ఆడుతూ ఉంటారు। అదే సమయంలో మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసి ల్యాంగ్సీకి సంబంధించిన గ్రద్ద అరుచుకుంటూ యుజోకి వస్తుంది। ఆ వాయిస్ని విని హీరో ఈ గేమ్ నేను ఆడలేను అని లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు। నా వల్ల బందీ అయిన వాళ్ళందరూ బయటే ఉన్నారు అని తెలుసుకున్న హీరో ఆ గేమ్ ఇంకా ఆడడం అనవసరమని లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు। అంటే ఆ స్వయంవరంలో జగ్గునే విన్ అవుతాడనమాట। ఈ సీన్ని అలానే కట్ చేస్తే కింగ్కి యుజోలో జరిగిన దాని గురించి తెలుస్తుంది। అంటే మనం అనుకున్నదంతా తప్పే, నా కొడుకు అబౌట్ ఫౌంటైన్ని మనందరి కోసమే సృష్టించాడు, నిర్మించాడు అని కింగ్ సంతోషపడిపోతూ ఉంటాడు। హీరో స్వయంవరం నుండి డైరెక్ట్గా బై ఫ్యాంక్స్ ఎక్కడుందో తెలుసుకొని ఆమె ముందుకొచ్చి, ఇప్పటికే నేను నీకు నా మనసులోని మాట చెప్పకుండా చాలా ఆలస్యం చేశాను, ఇంకా నేను వెయిట్ చేయలేను అని తన మనసులో ఉన్న మాటని బై ఫ్యాంక్స్కి ప్రపోజ్ చేసేస్తాడు। ఈ సీన్ని అలానే కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరూ యుజో నుంచి టియాంగ్షంగ్ శక్తికి వస్తారు। ఎప్పుడైతే వీళ్ళందరూ జైలు నుండి విడుదలవుతారో అప్పుడే టియాంగ్షంగ్ శక్తికి రీచ్ అయిపోయి ఉంటారు। అందుకని ఇప్పుడు హీరో హీరోయిన్ కూడా వాళ్ళని చూడడానికి వస్తారు। ఆ కొంచెం సేపటి తర్వాత టియాంగ్షంగ్ శక్తికి యువ్యూహాన్ మాస్టర్ బైజిండేని కలవడానికి వస్తాడు। మేమందరం జైల్లో లాక్ అయి ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న జేడు పెండెంట్ని అక్కడ లాక్ అయి ఉన్న ఒక బందీ చూసి అది తానే స్వయంగా యూ ఫ్యామిలీ కోసం తయారు చేశాను అని చెప్పాడు, ఇది మీదో కాదో చూడండి అని జేడు పెండెంట్ని తీసి మాస్టర్ బైజిండే యువ్యూహాన్ ముందు పెడతాడు। ఈ జేడు పెండెంట్ నాదే, మీకు ఎలా దొరికింది అని యువ్యూహాన్ అడిగితే, ఇది నేను ఫేక్ టోకెన్స్ని తయారు చేసిన కేస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇది ఒకరి దగ్గర దొరికింది, దానికి మీకు ఏమైనా సంబంధం ఉందా అని మాస్టర్ బైజిండే అడుగుతాడు। లేదు మాస్టర్ బైజిండే, నేను ఈ జేడు పెండెంట్ని కొన్ని సంవత్సరాల క్రితమే పోగొట్టుకున్నాను, ఇప్పుడు మీరు చూపిస్తే కానీ నాకు ఇది గుర్తుకు రాలేదు అని చెప్పి
నువ్వు నా గురించి చాలానే తెలుసుకున్నావు, ఇంకా నువ్వు బ్రతకు ఉండడం అనవసరం అని మనసులోనే యు వ్యూహన్ అనుకుంటాడు. ఈ సీన్ని అలానే కట్ చేస్తే ఆ రోజు రాత్రి మాస్టర్ బైజిండే హీరోయిన్ని పిలిచి, నేను ఇంకా ఈ సెక్ట్ లీడర్గా రిటైర్మెంట్ తీసుకుంటానమ్మా, నాకు ప్రపంచం మొత్తం చుట్టి కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకనే నేను రిటైర్మెంట్ తీసుకొని ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను అని హీరోయిన్కి చెప్తాడు. ఈ సీన్ని అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ యు వ్యూహన్ అలాగే తన మనుషులు హీరోయిన్ వాళ్ళు అందరూ మాస్టర్ బైజిండే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైంకి రేఖ చాలా కోపంగా, బై ఫ్యాంక్సీ నువ్వే కదా మన అన్నని చంపేసావు అంటూ బయటికి వస్తుంది. బై ఫ్యాంక్స్కి ఏం అర్థం కాకుండా అలానే చూస్తూ ఉంటే, చివరిసారిగా నువ్వు మాత్రమే నాన్నగారిని కలిసావు, ఆ తర్వాత ఎవ్వరూ లోపలికి వెళ్ళలేదు, ఇప్పుడు నాన్నగారు చనిపోయి ఉన్నారు, నువ్వే కదా చంపేశావు అని అంటుంది. అదే అదునుగా తీసుకొని హీరోయిన్ అంటే పడని వాళ్ళు అలాగే యు వ్యూహన్ మనుషులు, నువ్వే కదా చంపేశావు, లీడర్ అవుదామనే కదా నువ్వు చంపేశావు అంటూ హీరోయిన్ మీద నింద తోస్తూ ఉంటారు. ఇదంతా విన్న రేఖకి చాలా కోపం వచ్చేసి వెనకాల నుంచి హీరోయిన్ గుండెల్లో కత్తిని దించేస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంతలో హీరో బై ఫ్యాంక్సీని ఎత్తుకొని టియాంగ్షుంగ్ సెక్టు నుంచి బయటకు వచ్చేసి ఎవ్వరూ లేని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంటిలో హీరోయిన్ని ఉంచుతాడు. చాలా బ్లడ్ లాస్ అయిపోయి వీక్ అయిపోతుంది. అయినా ఆ సమయంలో కూడా నేను ఒకవేళ చనిపోతే నువ్వు బాధపడకు అంటూ హీరోయిన్ హీరోతో మాట్లాడుతూనే ఉంటుంది. నీకేం కాదు నేను నిన్ను కాపాడుకుంటాను అని హీరో చెప్పి వూ మౌంటైన్స్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ ఓల్టియాన్ ఇచ్చిన పవిత్ర జేడ్ మూన్ ఫ్లవర్తో హీరోయిన్ని కాపాడదామనుకుంటాడు. ఒక రేఖను తీసి తనకి ఇద్దామనుకుని, అసలు ఈ ఫ్లవర్ ఎలా వర్క్ అయ్యిద్దో చూడాలి అనుకొని ఆ రేఖని హీరో తింటాడు. ఇదేదో తేడాగా ఉందేంటి అని పక్కనే కూర్చొని మార్షల్ ఆర్ట్స్ని యూజ్ చేస్తే తన ఇన్ఫోర్స్ ఇతవరకులాగా తిరిగొచ్చేస్తుంది, ఇది మంచి రిజల్ట్ని ఇస్తుంది అని హీరోయిన్కి దాన్ని పేస్ట్ చేసి పట్టిస్తాడు. అలా చూస్తూనే 3 రోజుల తర్వాత హీరోయిన్ నార్మల్ అయిపోయి స్పృహలోకి వస్తుంది. లేచి లెగ్గానే టియాంగ్షుంగ్ సెక్ట్ గురించి అడిగితే, ఇప్పుడు రేఖ టియాంగ్షుంగ్ సెక్ట్కి లీడర్ అయిందని, 2 రోజుల క్రితమే మాస్టర్ బైజిండేని కరణం చేశారని, అలాగే మాస్టర్ బైజిండే చావు వెనక ఏదో కుట్ర దాగి ఉంది అని హీరో చెప్తాడు. హీరోయిన్కి ఏం అర్థం కాకుండా అలానే చూస్తుంది. మా అమ్మాయి ఎలా అయితే చనిపోయిందో మాస్టర్ బైజిండే కూడా అలాగే చనిపోయారు, వాళ్ళకి నాకు తెలిసినంత వరకు విషప్రయోగం జరిగి ఉంటుంది అని హీరో చెప్తాడు. అలా అయితే మనం ఆ ఎవరు ఎలా చేశారో వెంటనే కనిపెట్టాలి అని హీరోయిన్ అంటుంది. అప్పుడే అక్కడికి హ్యాన్ఫు హీరోయిన్ని చూడడానికి వస్తాడు. అబ్బా నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావురా హ్యాన్ఫు అని చెప్పి, నువ్వేమన్నా మాస్టర్ బైజిండే బాడీ దగ్గర పాయిజన్కి సంబంధించిన సబ్స్టెన్స్ని చూసావా అని హీరోయిన్ అడుగుతుంది. లేదక్క, నాకు కూడా ఇదే అనుమానం కలిగి నేను బాడీ మొత్తం చెక్ చేశాను, కానీ నాకు ఎలాంటి పాయిజన్ ఉన్నట్టు కనిపించలేదు అని హ్యాన్ఫు చెప్తాడు. అంతలో హీరో అడుగుతాడు, మీ మెడికల్ ప్రిస్క్రిప్షన్లో వెండి సూదులకి తెలియకుండా ఉండే పాయిజన్ ఏదైనా ఉందని నీకు తెలుసా అని అడిగితే, హా ఉంది, దాని పేరు నమ్వోక్సిన్, అది వెండి సూది కానీ దేనికి తెలియని పాయిజన్ ఉంటుంది అని హ్యాన్ఫు చెప్తాడు. అలా అయితే ఆ నమ్వోక్సిన్ అనే విషయం ఎక్కడి నుంచి వచ్చిందో మనం త్వరగా తెలుసుకుంటే ఎవరు చంపారో ఈజీగా తెలిసిపోతుంది అని హీరోయిన్ హీరోకి చెప్తుంది. ఈ సీన్ని అలానే కట్ చేస్తే హీరోయిన్ నార్మల్ అవుతుంది కాబట్టి మాస్టర్ బైజిండే సమాధి దగ్గరికి వచ్చి, మాస్టర్ మీ ప్రాణాలు ఎవరైతే తీశారో వాళ్ళని నేను తప్పకుండా కనిపెడతాను అని బాధపడుతూ ఉంటుంది. మరోపక్క హవచురాన్కి అలాగే జగ్గుకి పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఈ సీన్ని అలానే కట్ చేస్తే మాస్టర్ బైజిండే ప్రాణాలు తీసిన నామ్వోక్సిన్ పాయిజన్ నైట్ మాత్రమే జరిగే బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అని తెలుసుకొని దాంట్లోకి ఎలా వెళ్ళాలో అని అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే సమయానికి హీరోయిన్కి తెలిసిన
టై అనే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇక్కడికి వ్యాపారం చేయడానికి వచ్చాను. ఒకవేళ మీరు ఈ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళాలంటే ఒక రకమైన మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి అని నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ మింటూ సైనింగ్ ఆఫ్.